ఇక అందరికీ నమస్కారాలు. ఈరోజు రాజశేఖరరెడ్డి గారు ఆయన చేసిన పనులు చెప్పుకునేదానికి అలివిగాని పనులు అవి. ఎంతో మేలు చేశారు, ఎస్పెషలీ రాయలసీమకు కూడా చాలా మేలు చేశారు. ఆయన చేసిన ఆ పనులకు జగన్మోహన్ రెడ్డి గారు 3,000 చిల్లర కిలోమీటర్లు నడిచి ప్రజలతో సంబంధాలు పెంచుకొని ఆ చేసిన యొక్క గొప్ప యొక్క ఆ పనులు చూసినాక అసలు ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలి. ఏదో ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రులాగా ఏదో ఎలక్షన్స్ వచ్చాక అవి తీసుకో ఇవి తీసుకో అనకుండా ఎప్పుడు ప్రజలను గమనిస్తూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అనిపిస్తుంది. అందుకే ఈరోజు ఆయన సమక్షంలో ఈ పార్టీలో జాయిన్ అయినాం. ఇవాళ మా కడప నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలు, పూజ్యులు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఖలీల్ బాషా గారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరడం నిజంగా చాలా సంతోషం. మరి వాళ్ళ తనయులైన డాక్టర్ సుహైల్ గారు, సుజాత్ గారు, తౌసీఫ్ గారు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషం. నిజంగా ఎందుకంటే పెద్దలు డాక్టర్ ఖలీల్ బాషా గారు 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా మరియు మంత్రివర్యులుగా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది. మరి ఆయన మైనార్టీల శాఖ మంత్రిగా కూడా ఉంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఇవాళ కేవలం కడప నగరంలోనే కాకుండా మొత్తం కడప జిల్లాలోనే ఆయనకు ఒక పెద్ద పేరు ఉంది, మనకందరికీ కూడా తెలుసు. మరి ఒక పెద్ద బలమైన వర్గం ఆయనతో పాటు ఉంది. మరి అలాంటిది ఇవాళ ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ కూడా మైనార్టీలకు ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ కూడా భారతదేశంలోకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా మంత్రి ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము. మరి ఎక్కడ కూడా ముస్లింలకు విలువ లేకోకుండా ఈరోజు వాళ్ళ సీనియారిటీని కూడా పక్కన పెట్టేసి ఎక్కడ కూడా వాళ్లకు ఎక్కడ కూడా ప్రాతినిధ్యం కూడా వాళ్ళ ఎక్కడ కూడా ప్రామినెన్స్ లేకోకుండా ఈరోజు చేయడం నిజంగా చాలా దారుణం. ఇవన్నీ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రతి వర్గ ప్రజలను కూడా కలవడం జరిగింది. ప్రజలు ఖచ్చితంగా ఇవాళ ఒక మార్పు కోరుకుంటున్నారు. రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను అండదండగా ఉంటాను, ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది, మరీ ముఖ్యంగా ముస్లిం సోదరులకు, ముస్లిం సామాజిక వర్గానికి మేలు జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఆయన తండ్రి గారైన ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి ఎవరు కూడా చేయలేని మేలు ముస్లింలకు ఈ రాష్ట్రంలో ఆయన కల్పించడం జరిగింది. ఏదైతే రిజర్వేషన్ల ద్వారా అయితేమి, ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా అయితేమి, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అయితేమి, ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి తనయ అలాంటి మహానాయకుని తనయుని నేను ఉండాలి, అండదండగా ఉండాలి. నా యొక్క సీనియారిటీని ఇలాంటి యువ నాయకులకు నేను ఖచ్చితంగా వాళ్లకు తోడుగా ఉంటూ అలాంటి వ్యక్తికి నేను ముఖ్యమంత్రి చేసుకోవాలి అని నేను పూర్తిగా ఆయనకు మద్దతు ఇస్తున్నానని చెప్పి ఇవాళ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషం. నేను మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సాదరంగా ఆయనకు ఆహ్వానిస్తూ ఖచ్చితంగా రాబో రోజుల్లో ఆయన సేవలను మేము ప్రతి చోట కూడా వినియోగించుకుంటామని కూడా మీకందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.